నమస్కారం స్వాగతం ముందుగా కాసేపట్లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎల్డీఎఫ్ కు ఎదురుదెబ్బ బంగాళా స్మగ్లింగ్ కేసులో స్పీకర్ కు కస్టమ్స్ నోటీసులు పశ్చిమ బొంగలో తృణమూల్కు భాజపా సవాళ్లు బంగాల్ కోటపై పట్టు నిలుపుకునేందుకు దీదీ పావులు సుశాంత్ మృతి కేసులో విచారణ ముమ్మరం కోర్టుకు పన్నెండు వేల పేజీల పత్రం సమర్పించిన ఎన్సీబీ కాసేపట్లో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు సంబంధిత అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో కసరత్తు చేశారు ముఖ్యమంత్రి సమీక్షతో కసరత్తు పూర్తి కానుంది బడ్జెట్ సమావేశాల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో మార్నింగ్ వాకర్స్ను కలిసి ఓటు అభ్యర్థించారు లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ భృతి హామీలు విస్మరించారని రాములు నాయక్ విమర్శించారు చేసే గొంతుని ఇంటికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ బంగారు తెలంగాణ బతుకు తెరువు కోసం వచ్చే తెలంగాణ సామాజిక తెలంగాణ అనుకున్నాం కానీ బేకారు తెలంగాణ కుటుంబ తెలంగాణ వచ్చింది విద్యార్థుల గురించి ఉద్యోగస్తుల గురించి ప్రైవేట్ లెక్చరర్ల గురించి నలభై వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించిన వారి గురించి ఇవాళ ప్రైవేట్ లెక్చరర్ల గురించి ఇవాళ చదువుకొని రోడ్లపైన తిరుగుతున్న నిరోధక వృత్తి గురించి అందరి గురించి ప్రశ్నించే గొంతును కౌన్సిల్కి పంపించండి వరుడు ఫోటోలో చూసినట్లు లేడని వివాహానికి నిరాకరిస్తూ పెళ్లి కుమార్తె మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన బీహార్లో జరిగింది బరియానలోని తదివానందపూర్ కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు వాట్సాప్లో పంపిన అబ్బాయి ఫోటోను చూసిన ఆ యువతి పెళ్లికి సరైనంది దీంతో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు బంధుమిత్ర కుటుంబ సమేతంగా వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు తాళి కట్టబోయే ముందు వరుడిని చూసిన వధువు ఫోటోలో చూసినట్లు లేడని అతన్ని పెళ్లి చేసుకోనంటూ మండపం నుంచి దూరంగా పారిపోయింది ఆమెకు నచ్చజెప్పడానికి పెళ్లి పెద్దలంతా విఫల యత్నం చేశారు ఫలితంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది చివరకు వరడు పెళ్లి కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది హైదరాబాద్ ఫిలింనగర్ అపర్ణ అపార్ట్మెంట్స్ లోని ఓ ఇంట్లో బందీగా ఉన్న మహిళను పోలీసులు రక్షించారు పంతొమ్మిదవ అంతస్తులోని ఓ గదిలో ఉన్న మహిళ డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసింది మూడు రోజులుగా గదిలో ఉంచి తాళం వేశారని తనను రక్షించాలని తెలిపింది సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇంటి వద్దకు వెళ్లారు ఇంటి యజమానికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో సికింద్రాబాద్లో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులను పిలిపించి తాళం తెరిపించారు మహిళను విచారించగా ఇరవై రోజుల క్రితం ఇంట్లో పనిచేయడానికి చేరానని ఇంటి యజమాని గుత్తేదారు కావడంతో పనుల నిమిత్తం తాళం వేసి వెళతారని తెలిపింది ఈసారి మూడు రోజులైనా రాకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసినట్లు వెల్లడించింది రంగారెడ్డి జిల్లా హైదర్షా కోటు భాగ్యనగర్ కాలనీలోని విజయ గణపతి ఆలయంలో పూజారి చరవాణిని ఓ వ్యక్తి దొంగలించాడు భక్తుడిగా ఆలయంలోకి వచ్చిన దొంగ అర్చన చేయాలని పూజారిని కోరాడు ఇప్పుడే గుడి తెరిచామని పూజా కార్యక్రమాలకు సమయం పడుతుందని అర్చకుడు తెలిపాడు దీంతో ఆలయంలో అటు ఇటు తిరిగిన దొంగ స్వామివారికి దండం పెట్టినట్లు చేసి పక్కనే ఉన్న చరవాణి ఎత్తుకెళ్లాడు పూజానంతరం చరవాణి కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకున్న కళారూపాల్లోని దారుశిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది యాదాద్రి పర్యటనలో భాగంగా దారుశిల్పాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అభినందించారు ఈ శిల్పాన్ని సికింద్రాబాద్లోని అన్నపూర్ణ టింబర్ కు చెందిన దారుశిల్పి రమేష్ రూపొందించారు ఏకు కలపపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడు దేవతలతో కూడిన శిల్పాన్ని తీర్చిదిద్దారు సీఎం దిశానిర్దేశం మేరకు క్షేత్రస్థాయి అభివృద్దిలో భాగంగా కొండపైకి చేరుకునే పాత కనుమ దారిని విస్తరించేందుకు ఆర్ అండ్బీ చర్యలు చేపట్టింది పనులు పూర్తయ్యే వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామని తెలిపారు ప్రధాన ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన క్యూ లైన్ల పక్కన చిన్న గోడకు మధ్య స్థలం మిగిలి ఉంది సీఎం ఆదేశాల మేరకు ఆ గోడను అధికారులు తొలగించారు ప్రసాదాల విక్రయశాల భవనంపై ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా దర్శన వసతులకు వాడుకోవాలని నిర్ణయించారు తిరుపతిలో గత నెల ఇరవై ఏడున అపహరణకు గురైన ఛత్తీస్గఢ్కి చెందిన ఆరేళ్ల బాలుడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు లింక్ బస్ బస్టాండ్లో బాలుడు అపహరణకు గురికాగా ఓ వ్యక్తి అతన్ని తీసుకెళ్లినట్లు గతంలోనే సీసీటీవీ విజువల్స్ గుర్తించారు కానీ నిందితుడికి సంబంధించిన దృశ్యాలు అస్పష్టంగా ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు నిన్న రాత్రి నిందితుడి ఆనవాళ్లతో ఓ ఛాయా చిత్రాన్ని విడుదల చేశారు నగరంలోని అన్నారావు సర్కిల్ సమీపంలో ఓ దుకాణం వద్ద బాలుణ్ణి అపహరించిన రోజే నిందితుడు ఒంటరిగా తిరిగినట్లు గుర్తించారు సీసీటీవీ కెమెరాల కంటపడకుండా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు నమోదయ్యాయి ఈ దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి కోదండరాం పిలుపునిచ్చారు సాధారణ ఓటర్ల కంటే పట్టభద్రుల తీర్పు ఈ ఎన్నికల్లో ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని కోదండరాం ఆరోపించారు అష్టదరిద్రపు పాలనకు ఈ ఎన్నిక ఒక అవకాశం కల్పిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ భగీరథ కానీ ఖర్చులు విపరీతంగా గవర్నమెంట్ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచింది ఆ వ్యయాన్ని పెంచడంతో కాంట్రాక్టర్లు లాభపడ్డారు కానీ రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ పరిస్థితులలో పొరపాటున మనం అధికార పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు శివుడు కదా భస్మాసురునికి వరమిచ్చినట్టే పరిణమిస్తుందని మనం గమనించాలి వరమిస్తే మొదటి హస్తం భస్మాసురుడు శివుని మీద పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈసారి కనుక మనం పొరపాటున ఈ ప్రభుత్వానికి ఓటేస్తే మొదటి దెబ్బ మనకే పడుతుంది లాభం కాంట్రాక్టర్లకు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి ఒక ముఠాగా ఏర్పడి చాలామంది అధికార పార్టీ నాయకులు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా భూముల ఆక్రమణకు విచ్చలవిడిగా ఇసుక దందాలకు ప్రభుత్వ పాలన స్వభావానికి మచ్చుతునక రావు నాగమణి దంపతుల యొక్క హత్య ప్రభుత్వాన్ని అంటే నిరంకుశ పాలనను పాలనను ఏక వ్యక్తి మనపై దోపిడీ దౌర్జన్యం తమిళనాడులో అన్నా డిఎంకే భాజపా కూటమి సీట్ల సర్దుబాటు అంశంపై స్పష్టత వచ్చింది పలుమార్లు చర్చల తర్వాత కన్యాకుమారి లోక్సభ సహా ఇరవై అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే భాజపాకు కేటాయించింది ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన అన్నాడీఎంకే అనంతరం కమలం పార్టీ నేతలతో చర్చలు జరిపి ఇరవై స్థానాలను కేటాయించింది ఎన్నికల బరిలోకి దిగనున్న భాజపా అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొంది అంతకుముందు మిత్రపక్షం పట్టాళి మొక్కళ్ళ కచ్చి పార్టీకి అన్నాడీఎంకే ఇరవై మూడు స్థానాలు కేటాయించింది రెండు వేల పదహారులో గెలిచిన నూట ముప్పై నాలుగు స్థానాలు సహా మొత్తం నూట డెబ్బై చోట్ల బరిలోకి దిగాలని అన్నాడీఎంకే భావిస్తోంది శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ మేరకు కేంద్ర వైద్యశాఖకు సూచించింది కరోనా టీకా సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటో ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఈ అంశంపై నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రధానాధికారిని కోరింది కరోనా టీకా పంపిణీ కేంద్ర ప్రభుత్వ పథకమని ఆయన పేర్కొన్నారు కేరళలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలని కేరళ శాసనసభ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కు కస్టమ్స్ విభాగం నోటీసులు జారీ చేసింది ఈ కేసులో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కూడా సంబంధం ఉందని ఇప్పటికే కస్టమ్స్ విభాగం ప్రకటించగా తాజా పరిణామాలు శాసనసభ ఎన్నికల్లో వామపక్ష కూటమికి ఇబ్బందిగా మారనున్నాయి శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేరళలో పరిణామాలు మారిపోతున్నాయి ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల కేసులో కస్టమ్స్ విభాగం దర్యాప్తు ప్రక్రియను ముమ్మరం చేసింది కేసులో కేరళ శాసనసభ స్పీకర్ శ్రీరామకృష్ణన్ పాత్ర ఉందని ఇప్పటికే ప్రకటించిన కస్టమ్స్ విభాగం ఈ నెల పన్నెండున తమ ముందు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది బంగారం స్మగ్లింగ్ ఆయన విదేశీ ప్రయాణాలు ఇతర వివరాలను సేకరించడంలో ఇప్పటి వరకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించనందున ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు కస్టమ్స్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది ఈ కేసులో శుక్రవారం కస్టమ్స్ విభాగం హైకోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా పాత్ర ఉందని తేలినట్లు పేర్కొంది ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ ఈ మేరకు రహస్యంగా వాంగ్మూలం ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారులు అభియోగ పత్రంలో పేర్కొన్నారు బంగారం స్మగ్లింగ్ లావాదేవీలు జరిగిన యుఏఈకి చెందిన కాన్సులేట్ జనరల్ తో ముఖ్యమంత్రి సహా స్పీకర్ ముగ్గురు మంత్రులకు సంబంధాలున్నాయని ఈ కేసుతో వారికి నేరుగా ప్రమేయం ఉందని స్వప్న వెల్లడించినట్లు స్పష్టం చేశారు బంగారం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు సీఎం ముందే జరిగాయని స్వప్న సురేష్ చెప్పినట్లు వివరించారు యుఏఈకి చెందిన అరబిక్ భాష మంత్రులకు తెలియనందున తాను మధ్యవర్తిగా ఉన్నానని స్వప్న చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు కోర్టుకు నివేదించారు బంగారం కుంభకోణం కేసులో సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకరన్కు ఈ వ్యవహారంలో ప్రధాన సంబంధాలున్నాయని వివరించారు ముప్పై కేజీల బంగారం స్మగ్లింగ్ కేసుతో సీఎం పినరైకు సంబంధం ఉందని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్న వేళ కస్టమ్స్ అధికారుల అభియోగ పత్రం శాసనసభ ఎన్నికల ముందు వామపక్ష కూటమికి ఇబ్బందిగా మారింది దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు మళ్లీ కలవరం రేపుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి మహారాష్ట్ర కేరళ పంజాబ్ కర్ణాటక తమిళనాడులో కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది మొత్తం కేసుల్లో ఎనభై రెండు శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది గత ఇరవై నాలుగు గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా పది పేల రెండు వందల పదహారు కేరళలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది మొత్తం కేసులు కోటి పదకొండు లక్షల తొంభై రెండు వేల ఎనభై ఎనిమిదికి చేరగా మరణాల సంఖ్య లక్ష యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఆరుకు పెరిగింది నిన్న పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది వైరస్ నుంచి బయటపడగా ఇప్పటి వరకు కోటి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది మంది కోవిడ్ ను జయించారు ప్రస్తుతం లక్ష ఎనభై వేల మూడు వందల నాలుగు వైరస్ తో బాధపడుతున్నారు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది ఇప్పటి వరకు కోటి తొంభై నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల నాలుగు టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత మృతికి సంబంధించి మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముంబైలోని ప్రత్యేక కోర్టుకు అభియోగపత్రం సమర్పించింది సుమారు పన్నెండు వేల పేజీలతో కూడిన పత్రంలో సుశాంత్ ప్రియసే రియా చక్రవర్తి ఆమె సోదరుడు కౌశిక్ సహా ముప్పై మూడు మంది పేర్లను పేర్కొంది నటిమణులు దీపికా పదుకోణె కపూర్ సారా అలీఖాన్ల వాంగులాలను ఇందులో పొందుపరిచింది గతేడాది సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ప్రక్రియలో మరో అడుగు పడింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించి మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముంబైలోని ప్రత్యేక కోర్టుకు అభియోగ పత్రం సమర్పించింది పదకొండు వేల ఏడు వందల పేజీలతో కూడిన అభియోగ పత్రంలో సుశాంత్ ప్రయసి రియా చక్రవర్తి ఆమె సోదరుడు కౌశిక్ సహా ముప్పై మూడు మంది పేర్లను నిందితులుగా పేర్కొంది రియా చక్రవర్తి సుశాంత్ కు మాదక ద్రవ్యాలు అందించడంలో సహాయం చేశారని ఇందులో పేర్కొన్నారు ఆయన మాదక ద్రవ్యాలు సేవించేందుకు తన ఇంటిని ఉపయోగించుకునే అవకాశం కల్పించారని అందుకు డబ్బులు కూడా ఆమె అందించారని ఎన్సీబీ తెలిపింది మాదక ద్రవ్యాల సిండికేట్లు రియా చురుగ్గా ఉన్నారని అభియోగ పత్రంలో పొందుపరిచింది మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు రవాణా రాష్ట్రాల మధ్య సప్లై వ్యవహారాల్లో ఆమె పాత్ర ఉందని అభియోగ పత్రంలో ఎన్సీబీ పేర్కొంది వాటి కొనుగోలుకు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి కూడా డబ్బులు చెల్లింపులు జరిగినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సరఫరాదారుల నుంచి రియా ఇంటికి మాదక ద్రవ్యాలు అందాయని తెలిపింది దర్యాప్తులో భాగంగా జరిపిన సోదాల్లో గంజాయి చెరస్ సహా పలు రకాలైన మాదక ద్రవ్యాలు స్వదేశీ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది గంజాయి క్రయ విక్రయాల కోసం నిందితులు వాట్సాప్ టెలిగ్రామ్ యాప్లను వినియోగించుకున్నట్లు ఎన్సీబీ న్యాయస్థానానికి సమర్పించిన అభియోగ పత్రంలో తెలిపింది ఎన్సీబీ నూట అరవై మంది సాక్షుల వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఛార్జ్షీట్లో నటీమణులు దీపికా పదుకొని శ్రద్ధ కపూర్ సారా అలీఖాన్ల వాంగ్మూలాలు కూడా నమోదు చేసింది గతేడాది జూన్లో సుశాంత్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెదగంజాంలోని అతి పురాతనమైన ఆలయంలోని భావన్నారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు సూర్యకిరణాలు స్వామివారిని ఏటా మార్చి నెల మొదటి వారం అక్టోబర్ తొలివారంలో తాకుతాయి పెద్దపల్లి జిల్లా గోదావరి కనలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సుడిగాలి వీచింది దాదాపు నిమిషం పాటు మైదానంలోని ధూళి సుడిగాలిగా తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులతో పాటు కొందరు ప్రేక్షకులు బయటకు పరుగులు పెట్టారు అనంతరం సుడిగాలి తగ్గిపోవడంతో యథావిధిగా మ్యాచ్ నిర్వహించారు జాతర్లలో సాధారణంగా ఎద్దుల బండ్ల పోటీలు పొట్టేలు కుస్తీ వంటివి నిర్వహిస్తుంటారు కానీ అందుకు భిన్నంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వరాహాల కుస్తీ పోటీలు సునకాలకు పరుగు పంద్యాలు నిర్వహించారు ఐజ పట్టణంలో తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ పోటీలు పెట్టారు ఇందులో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి సుమారు నలభై ఆరు పాల్గొన్నాయి పోటీలు వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు